తెరవబడుగా దేవుని బిడ్డలారా తేరి చూడగా పరలోకములో ఒక దివ్య దర్శనములో ఒక దర్శనాన్ని ఆయన చూస్తున్నాడు సముద్రానికి అత్యంత దూరముగా మధ్యలో ఉన్నటువంటి ఒక కాండము ఈ పద్మాసు ద్వీపము ఈ యోహాను గారి దర్శనం చూసిన ఆయన ఏడు సంఘాలు స్థాపించాడు ప్రకటన గ్రంథంలో మనం ప్రారంభ అధ్యాయంలో మొదటి అధ్యాయం నుంచి మనం ఏడు సంఘాలు చూసాం కదా సార్ధీసు సంఘము తూయితైరా సంఘము ఫిలడెల్ఫియా సంఘము ఈ సంఘాలన్నీ ధ్యానం చేశాం కదా అవి ఏమన్నాడు ఆసియా ఖండములో అన్నాడు ఆసియా చిన్నాసియా అంటే యావత్ ఆసియా ఖండంలో కాదు ఆయన చేత చిన్నాసియాలో ఏర్పాటు చేయబడిన స్థాపించబడిన ఏడు సంఘాలు అంటే ఆయన సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలలో నుంచే దేవుడు పాఠాన్ని చెప్తున్నాడు ఆయనకి ఇక్కడ ఒక దర్శనాన్ని ఆయన రాకడ దర్శనాన్ని చూపించాలి అందుకొరకు దేవుడు ఏం చేశాడంటే ఆయనని దూరంగా ఆహారము లేక మనుషులు లేక జన జనమెవ్వరూ నివసించినటువంటి ఒక ద్వీపానికి పద్మాసు ద్వీపానికి ఆయన తీసుకుని వెళ్ళి అందులో ఆయనను పరవాసిగా చేసి సముద్రము లోపల నుంచి చూడై కిలోమీటర్ల లోపలకు ఉన్నట్లుగా పండితులు చెబుతున్నారు ఆ సముద్రములో నుంచి ఒక ద్వీపములోనికి తీసుకుని వెళ్ళి పరవాసినిగా చేసి అక్కడ కూర్చోబెట్టి ఇవన్నీ దేవుడు బోధిస్తున్నాడు రేపటి సంఘానికి నువ్వు చెప్పయ్యా అని చెప్పి అప్పుడు ఆయనను చూపెడుతున్నాడు కొన్ని దృశ్య రూపకంగా అందుకే బోక్సుడు అంటాడు మేము దేనిని చూచామో దేనిని తాకామో దాన్నే మీకు మేము తెలియజేస్తున్నామన్నా చూసి తాకినవి చెప్పినవి నమ్మకమైన కొంతమంది చూడరో తాకరో ఊహించుకుని చెప్పేస్తారు ఊహల్లో చెబుతారు ప్రిల్లర జైల్లోకి వెళ్ళినప్పుడు జైలు అనుభవాలు ఉంటాయో తెలుసా అక్కడ పెట్టే భోజనం ఎలాగుంటుందో తెలుసా ఈ ప్లేట్లు ఉంటాయి అక్కడ వండేటువంటి వంట దగ్గర ఆ బియ్యాన్ని ఏరి కడిగి ఉండదు అలాగే వేసేస్తారు ఇప్పుడు నేను చెప్తుంటే మీకు వింతగా ఉంది నేను ఏమైనా జైల్లో ఉన్నానా మీకు చెప్తుంటే ఇది నిజమే అన్నట్టుగా ఉంది మీకు నేను జైల్లో వండేది చూడలేదు జైల్లో వండింది తినలేదు జైల్లో చెప్పలుంటాయని కూడా నాకు తెలీదు నేను చెబుతున్నది ఊహ ఆ ఊహ కూడా కళ్ళకు కట్టినట్లు చెబితే కొంతమంది చాలా గొప్పగా చెప్తారు చెబుతుంటే దేవుని బిడ్లారా మనకేమనిపిస్తుందంటే అబ్బా అందుకే మీరు అనుభవించనివి చెప్పే బోధకులు మీరు చెయ్యనివి చెప్పే బోధకులు అంటాడు కొన్ని చోట్ల దేవుడు దేవుని బిడ్లారా ఈ భక్తులు అలా కాదు ఏది అనుభవించారో ఏది పాటించారో ఏది నిదానించి చూశారో దేనిని తాకారో అవే దేవుని సంఘానికి పరిశుద్ధ గ్రంథంలో రాయాలరా అని దేవుడు వాళ్లకు చూపించాడు చూపించాడు అందుకనే ఏంటమ్మా యేసుప్రభు అంటే అంత పిచ్చి మీకో మన కులం ఏంటి మన గోత్రం ఏంటి మనం ఎక్కడ పుట్టాం మనం ఏ విగ్రహాలకు పోలిసేవాళ్ళం ఇప్పుడు ఏంటమ్మా యేసు ఏసుప్రభులో ఉన్న గొప్పతనం ఏంటమ్మా చెప్పు నాకు అని అన్నారు అనుకోండి నేను ఒకటే అంటా ఏంటంటే రుచి చూచి తెలుసుకోండి అంటాను ఏసుప్రభు ఎవరో అనుభవిస్తే తెలుస్తుంది ఆయన రుచి చూచిన వాళ్ళకే ఆయన గొప్పతనం ఏంటో తెలుస్తుంది అందుకు దేవుడు వీళ్లకు రుచి చూపించి నిదానించి చూపించి వేటిని చూస్తున్నారో వేటిని కన్నారో వేటిని విన్నారో వేటిని తాకారో వాటినే దేవుడు తన గ్రంథంలో దేవుడు వ్రాయిస్తూ వచ్చాడు ఇక్కడ చూస్తే గనక పరలోకంలో ఏం కనబడుతుందో తెలుసా ఒక సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము ఇది గుడారమా ఇది ఆలయమా చెప్పండి ఇది గుడారమా ఇది ఆలయమా అమ్మా రెండు రాయబడిని గుడారమా ఆలయమా చెప్పండి గుడారమా ఆలయమా అమ్మా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ప్రిల్లరా ఇవి రెండు కూడా ఇజ్రాయేల్ సంబంధమైనవే గుడారమైనా ఆలయమైనా గుడారము ఆలయమైంది ఆలయము నువ్వయ్యావు ఏం చెప్పండి ఈ సీక్వెన్స్ చెప్పండి గుడారము ఆలయమైంది ఆలయము నువ్వైపోయావు ఇప్పుడు మనం భౌతికంగా ఇక్కడ ఆరాధించుకోవడానికి ఈ దేవాలయమును దేవుడు ఇక్కడ ఏర్పాటు చేశాడే ఈ దేవాలయములోనికి వచ్చినటువంటి దేవాలయానికి నీవు దేవుని బిడలు కూర్చుని ఆరాధిస్తున్న ఇది ఆలయమని ఇందుల్లోకి వచ్చిన నీవు ఆలయంగా మార్ మార మారకపోతే నీవు దేవాలయము కాలేవు ఈ దేవాలయానికి ఎందుకు అంత ప్రాధాన్యత ఎందుకు పరిశుద్ధ దేవాలయములోనికి రావాలి కొంతమందిని చెబితే ఏది ఉన్న ఈ కరోనాలో జూమ్ మీటింగ్ బాగా ఉపయోగపడింది కానీ కొంతమందికి చెబితే ఎలాగుందనంటే కనుక దేవుని అంత ఆన్లైన్ సర్వీసే బాగుంది బ్రదర్ నిన్నగాక మొన్న ఎక్కడ కర్నూలు అనుకుంటా ఒక తెర స్క్రీన్ సంఘం ఎత్తేసారు అక్కడ ఉన్న సేవకులు ఒక స్క్రీన్ సంఘాన్ని ఎత్తేసారు ఏంటో అక్కడ స్క్రీన్లో ఎక్కడ కూర్చుని మాకు స్క్రీన్లో పెడుతున్నావు నువ్వు ఇది అంటే కనుక మేము ఇంట్లోనే కూర్చుంటాం ఏమండి దేవుడు గుండెల్లో ఉంటాడు అండి ఒక ఆయన్ని రమ్మని చెప్పాను ఆయన ఒక సీట్ వాళ్ళ భార్య పిల్లలు ఎంతో భక్తి కలిగిన వాళ్ళు నన్ను వచ్చి ఒకసారి మీరు చెప్పండి మాట్లాడండి అన్నా వస్తాడన్నాను ఆయన చాలా తెలివైనడు లోక సంబంధమైన తెలివి ఏమండి బ్రదర్ మీరు ప్రార్థనకి రావాలి బ్రదర్ అంటే ఏమండీ దేవుడు ఎప్పుడు నా గుండెల్లో ఉంటాడు బ్రదర్ అన్నాడు ఏది కోసి చూపించండి అందాం అనుకున్నాను నేను ఒళ్ళు మండిపోయి నా గుండెల్లో ఉంటాడు బ్రదర్ మనం దేవాలయానికే రావాలా బ్రదర్ మన గుండెల్లో ఏసుని పెట్టుకుంటే చాలండి అన్నాడు నీ కర్మ నిజంగా పాపం ఆ గుండెల్లో ఉన్న ఏసు తన్నాడు అనుకుంటే హార్ట్ అటాక్ వచ్చేసింది మరి దేవాలయాలు ఎందుకు దేవుని మందిరం ఎందుకు ఎవరికాళ్ళు ఇంట్లో ఫోన్ పెట్టుకుని లైవ్లో చూసుకుంటే లేకపోతే జూమ్లో ఆరాధించుకుంటుంటే ఇంకా దేవాలయం ఎందుకు మరి వాస్తవంగా కూడా మనం ఆలోచిస్తే ఆ కరోనాలో మందిరాలు తెరవనప్పుడు మనకు ఉపయోగపడ్డాయి ఇప్పుడు కూడా చూస్తుంటే కనుక నిజంగా ఏమండి జూమ్లో మనం ఆరాధన చేస్తున్నాం టీవీలో మనం వాక్యం చెప్తున్నాం ఇంట్లో కొంచెం కంఫర్టబుల్గా మనం ఏసీ వేసుకుని పక్కన ఏదో కురుకురే ఏదోటి పెట్టుకుని లేస్ పెట్టుకుని చక్కగా తింటూ వాక్యం వింటూ ఇక్కడికంటే బాగా వినగలుగుతాం మాకు ఎందుకంటే ఏసీ ఉంటుంది అక్కడ కాళ్ళు చాపుకోవడానికి కింద స్టూల్ ఉంటుంది చక్కగా మేము తింటూ వింటూ చక్కగా వాక్యం ఇదే వాక్యం అదే మీరు అదే మీరు చెప్తున్నారు అక్కడ కూడా మేమే వింటున్నాం మీకు కావాలంటే ఒకవేళ కాలుకి కావాలంటే ఫోన్పే చేస్తాము నో ప్రాబ్లము వాక్యం అంటే మేము వింటున్నాము ఇది బాగుంది కదా ఇంకెందుకు ఈ దేవాలయానికి ఇక్కడికి వచ్చి నేల మీద పొద్దున్న వచ్చి మీరు అక్కడ బల్ల ఆరాధన ఇచ్చి వచ్చే వరకు మేము పడిగాపులు కాసి మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆటో కొరకు ఎదురు చూసి ఇదెందుకు ఎందుకు అని అంటే ఈ దేవాలయపు నమూనా భూసంబంధమైనది కాదు పరసంబంధమైనది స్తోత్రం చెప్పండి ఏంటది పరలోకములో ఉన్నటువంటి రూపము యొక్క ఛాయారూపము ఈ దేవాలయము ప్రైసలాడ్ ఇది భూమి మీద ఎవరో ఆర్కిటెక్ట్ గీసినటువంటి రూపం కాదు ఇది మనుషుని ఊహలో నుంచి పుట్టింది ఇది వీటి నిజస్వరూపాలు పరలోకములో ఉన్నాయి పరలోకములో ఉన్న వాటి యొక్క రూపాలే భూమి మీద మందిరాలుగా మందిరాల్లో ఉన్న ఉపకరణాలుగా ఏర్పరచబడ్డాయి స్తోత్రం చెప్పండరా కొంచెం అర్థమవుతుందా పర్లేదా ఇంకా వివరంగా చెప్పాలా పర్లేదా అర్థమైపోయిందా మంచిది దేవుడే మిమ్మల్ని కాపాడాలి ఈ మందిరం ఈ మందిరానికి ఎందుకు రావాలి అని అంటే మందిరములోనే ఎందుకు ఆరాధించాలి అంటే ప్రభు ఏమన్నాడు ఈ పరిశుద్ధ స్థలమందు ఈ మందిరమునందు చేయబడు ప్రార్థనల ఎందు నా కనుదృష్టిని ఉంచి ఉన్నాను నా మందిర సమృద్ధిలో నుంచి మీ ప్రతి అవసరత తీరుస్తాను అన్నాడు దేవాలయము కట్టించినప్పుడు ఇజ్గియా పాడైపోయిన మందిరాన్ని తెరిపించి దాన్ని బాగు చేసిన వెంటనే ప్రజలందరూ కూడా తమ కానుకలను భాగములను తీసుకుని దేవాలయానికి ఇచ్చిన తర్వాత అంతవరకు రాజ్యములో పేదరికం ఉంది అంతవరకు రాజ్యములో యాజకులకు తిండి లేదు అంతవరకు రాజు పేదరికంలో మగ్గిపోయాడు దేవాలయాన్ని తెరిపించి నిషిద్ధమైన వస్తువులన్నీ తీసేసి ఆ దేవాలయములో ఉన్నవన్నీ కిద్రోను వాగులో పడవేసి మందిరాన్ని శుభ్రం చేసి ప్రజలారా రండి ఇదిగో బలులు నైవేద్యములు అర్పించబడుతున్నాయి ప్రజలారా రండి మీ యొక్క పేదరికములో మీ అప్పుల్లో మీకున్నటువంటి దానిని తీసుకుని వచ్చి మీ దశమ భాగములను ప్రథమ ఫలములను కృతజ్ఞతర్పణలను దేవాలయములో అర్పించండి అని దేవుడు రాజు ఆజ్ఞ ఇచ్చిన తరువాత రాజ్యములో ఏమొచ్చిందంట సమృద్ధి వచ్చింది వాళ్ళు తినగా మిగిలిన రాశిని తీసుకొచ్చి మందిరములో పెడితే గొప్ప రాశి అయ్యను అని వాక్యంలో మనం చదువుతాం బా ఎంత అద్భుతం దేవాలయం ఎందుకంటే మనలను ఆశీర్వదించడానికి దేవాలయం ఎందుకంటే అది దేవుని నివాసముగా ఉండడానికి దేవాలయము ఎక్కడదని అడిగితే పరలోకములోనిది మనం ఇంపోర్ట్ చేసుకున్నాం మనం దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నా ఇంపోర్టెడ్ అంటారు మేడ్ ఇన్ అంటారు కదా అలాగే ఈ దేవాలయం భూమి మీద కాదు ఇది పరలోకం దా పరలోకములో నుంచి వచ్చినటువంటి ఛాయారూపం ఇది కనుక ప్రియమైన దేవుని బిడలారా ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటని అడిగితే గనక దేవుని యొక్క రాజ్యములో పరలోకములో కూడా దేవాలయము కనబడుచున్నది స్తోత్రం చెప్పండి దేవాలయములో మందసపు పెట్టు కూడా ఉంది మనం ధ్యానం చేస్తాం రండి వెనక రెండు ఒకసారి పదకొండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడిను ఎంత గొప్ప పని అండి ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలిసి ఈ వాక్యాన్ని పట్టుకుని చెక్కతో మందసప చేయించేస్తున్నారు ఇప్పుడు చాలామంది చేయించేసి వాళ్ళ దేవాలయాల్లో బలిపీఠం మీద పెడుతున్నారు ప్రిల్లని గమనించండి యేసు ప్రభు గోత్రపు సింహం అన్నాడు సింహం బొమ్మే మమ్మేహాస్తున్న రాటోల్ మీద గోత్రపు సింహం అని అందుకొరకు కాదు దాని భావం వేరే ఉంది ప్రిల్లరా దేవుని రాజ్య సంబంధమైన పరలోక రాజ్యములో చూస్తున్నప్పుడు దేవుని యొక్క ఆలయం మనకు కనబడుతుంది ఆలయములో ఉన్నటువంటి మందసపు పెట్టే మనకు కనబడుతుంది ఇంకో మాట చెప్తాను మోషే నిర్మించిన గుడారం కూడా అక్కడ కనబడుతుంది స్తోత్రం చెప్పండి చూడగా ఏం కనబడింది అంటానికి గుడారము రెండవది అమ్మా మోషే నిర్మించిన గుడారము ఇంకొకటి దేవాలయము కూడా అక్కడ కనబడుతున్నది పరలోకమందు ఆలయము కూడా కనబడుతున్నది మోసే ఏర్పాటు చేసిన గుడారాన్ని ఎవరు కట్టమన్నారు చెప్పాలి గుడారాన్ని ఎవరు కట్టమన్నారు దేవుడు కట్టమన్నాడు కొలతలాయనే చెప్పాడు ఎన్ని ఉండాలో ఆయనే చెప్పాడు ఏ భాగములో ఏ ఉపకరణం ఉండాలో ఆయనే చెప్పాడు ఏ భాగం ఏం పని చేస్తాదో ఆయనే చెప్పాడు ప్రత్యక్షపు ప్రత్యక్షపుడరం మూడు భాగాలు ప్రాకారం పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం ప్రాకారము ప్రకృతి సూర్యుని యొక్క కాంతి అంటే మనం పార్కింగ్ పెట్టాం కదా అక్కడ అక్కడ ఎండబడుతుంది ఇక్కడ పడదు అది ప్రాకారం చుట్టూ కూడా ప్రాకారం ప్రకృతి సూర్యుని యొక్క కాంతి కిరణాలు అక్కడ ఉండాలి రెండు పరిశుద్ధ స్థలం మీరు కూర్చున్నదంతా పరిశుద్ధ స్థలం ఇక్కడికి ఎవరైనా రావచ్చు మీరు ఇక్కడ మీరు కాళ్ళు కడుక్కుని రావాలి ఇతర గంగాలంలో ఇక్కడికి వచ్చి విజ్ఞాపన చేయడానికి మీరు అనుకూలమే ఇది అతి పరిశుద్ధ స్థలం ఇక్కడికి యాజకుడు మాత్రము ఇక్కడ ప్రవేశించాలి ఇక్కడ మందస్సప్పు పెట్టుంటుంది దానికి దీనికి మధ్యన తెరుండేది ఇప్పుడు ఎత్తు పెంచాం అంతే ప్రాకారము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలమో ఈ ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణము దేవుడు చెప్పాడు ఏడు కాడలు కలిగిన దీపవృక్షం ఉండాలి దేవుడు చెప్పాడు అది నిత్య ప్రదీపమై వలీవల నూనె చేత వెలిగించబడుతూ ఉండాలి దేవుడు చెప్పాడు మందసపు పెట్టే మూడు అరలు ఉండాలి పైన కరుణాపీఠం ఉండాలి కెరూబులు ఒకదానికి ఒకటి ఎదురుగా ఉండాలి అందులో మూడు అరలలో మూడు ఉపకరణాలు ఉండాలి ఒకటి బంగారు మన్నా పాత్ర ఉండాలి రెండు చిగురించు ఆహరూను కర్ర ఉండాలి మూడు ఆజ్ఞల పలకలు ఉండాలి దేవుడు చెప్పాడు ఇవేవి మనుష్య ఊహ నుంచి పుట్టినవి కాదు మనుష్య తలంపులో నుంచి జరిగినాయి కానీ కాదు అందుకే ప్రియుల మీరు దేవాలయానికి వచ్చినప్పుడు ఇది రవికుమార్ గారు కట్టిన మందిరం అండి ఇది ఎవరో కట్టిన మందిరం అండి ఇది ఆళ్ళ మందిరం అండి ఏళ్ళ మందిరం అండి ఇది ఆ మందిరం ఈ మందిరం దేవుని నమూనా అయిన దేవుని మందిరానికి వస్తున్నామని గుర్తుపెట్టుకో అది గుర్తుపెట్టుకున్నప్పుడు అది ఎప్పుడు నీకు దేవాలయంగా అనిపిస్తుంది ఇక్కడ నిలబడుతున్న రవికుమార్ ఎవరో మోసయ్య ఎవరో అహరోన్ ఎవరో దేవుడు ఏర్పరచుకున్నటువంటి దాసులు మాత్రమే దేవుని దగ్గరికి వచ్చి నువ్వు చేసే ప్రార్థన అది దేవుని గుర్తుంచుకో దేవుని దగ్గరికి వచ్చి నువ్వు కట్టే మందిరము దేవాలయము దేవుని గుర్తుంచుకో దానికి దేవుడు యజమానుడు అని గుర్తు కొంతమంది ఏం చేస్తారు తెలుసా దేవుని ఆస్తులను కూడా మనుషుల ఆస్తుల్లాగా భావిస్తారు ఇది ఆయన కట్టుకున్నాడండి అండి ఆయనందండి ఆయన వచ్చి సంసారం చేస్తాడు ఇక్కడ ఎవరి కొరకు కట్టాడు దేని కొరకు కట్టాడు కట్టబడినప్పటి నుంచి ఇక్కడ ఏం జరుగుతుంది ఇది ఆయన మందిరం అంది ఆయన మందిరము అనుకున్నవాడు ఎవ్వడూ కూడా ఏ మందిరానికి వెళ్ళకండి ఏ మందిరానికి వెళ్ళకండి దేవుని మందిరాన్ని ఎంత శుభ్రంగా ఉంచాలి ఎంత పవిత్రంగా ఉంచాలో మొట్టమొదటి నుంచి నేను దేవాలయ ప్రభుని ఆరాధించడానికి మొదలుపెట్టినప్పటి నుంచి దేవుడు నాకు ఇచ్చినటువంటి బయలుపాటు అందుకనే దేవుని వెళ్ళారా ఇంత పెద్ద మందిరమైనా ఇంత పెద్ద ప్రాంగణమైనా చూడండి ఎక్కడైనా కానీ ఏ మూలైనా చూడండి ఎక్కడైనా ఏదన్నా ఒక దేవుని బిడ్డల పనికి రానిది ఏదైనా మీకు కనబడుతుందేమో చూడండి బయటికి వెళ్ళి చూడండి వారానికి ఎన్నిసార్లు శుక్రవారం ఆరాధనకు ముందు పరిచారకులందరూ కూడా దీన్ని అంత కడగాల్సిందే ఆరాధన ఇంత కడగాల్సిందే భూజులు దొలపాల్సిందే పవిత్రంగా ఉంచాల్సిందే ఎందుకో దేవుని బిడ్డలరా కారణం ఏంటో తెలుసా ఇది దేవుని మందిరము హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను అయ్యారు మీ ఇల్లు శుభ్రంగా ఉంటుందా మందిరం శుభ్రంగా ఉంటుందా అని అడిగితే ఖచ్చితంగా మా ఇల్లు శుభ్రంగానే ఉంటుందేమో కానీ మందిరం అంత కాదు ఎందుకంటే నా దేవుని మందిరం అంత పరిశుద్ధంగా ఉండాలి అంత పవిత్రంగా ఉండాలి అంత శుభ్రంగా ఉండాలి ఇది దేవుని మందిరం అయ్యా అందుకే దేవుని మందిరం విషయంలో దేవుడు చేసిన ఘాటైన తీర్మానం ఎక్కడ బైబిల్లో నాకు కనబడలే ఎవడైనా నా మందిరాన్ని పాడు చేస్తే నా ఆలయాన్ని పాడు చేస్తే ఆడిని నేను పాడు చేసేస్తాను అన్నాడు దేవాలయం అంటే దేవునికి అంత ప్రీతి అందుకే దేవుని ఆలయాలు మొట్టమొదట ప్రభు నాకు ఇచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఒక చిన్న ఇంటిలో నేను కాపురం చేస్తూ ఉన్నాను ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఒక చిన్న రేకుల షెడ్డులోనే ఉన్నాను నేను మందిరాలు విస్తరిస్తున్నాయి ఆలయాలు స్థలాలు కొంటున్నా మందిరాలు కడుతున్నా అన్నీ కట్టే వరకు కూడా నేను అసలు ఇంటి గురించి ఆలోచించలేదు ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా నేను ఆలోచించకుండా దేవుడు నాకు ఇచ్చింది అన్ని మందిరాలు కట్టేసిన తర్వాత ఎందుకంటే దేవుని బిడ్డలు దేవుని మందిరాన్ని మనం కడితే నా కుటుంబాన్ని నా జీవితాన్ని నా ఇంటిని ప్రభు కడతాడు అది దేవాలయము దేవుని మందిరం సర్వలోక జనులకు కూడా అది ప్రార్థన మందిర ఎంతమంది బ్రతుకుతారు ఎంతమంది స్వస్థత పొందుతారు ఎంతమంది రక్షణ పొందుతారు మనుషులు కట్టిన ఆలయాలుగా చూస్తారు కొంతమంది అంటే వాళ్ళు మనుషులు కట్టిన ఆలయాలకు వస్తున్నటువంటి భావన కలుగుతుందా నీకు రవికుమార్ దేవాలయానికి వస్తున్న ఆలయం కలుగు భావన కలుగుతుందా దేవుని యొక్క ఆలయానికి వస్తున్న భావన కలుగుతుందా నీకు ఈ ఊహ ఈ పోలిక ఈ రూపము దేవుడు నాకు ఇచ్చిన దర్శనం మేరకు కట్టినటువంటివి ఏ ఆలయం కట్టబడినా దేవుని యొక్క చిత్త ప్రకారంగా అది దేవుని పరలోకపు నమూనా అయిన ఆలయము నమూనా అయిన ఆలయము తరతరాలకు స్థిరముగా అది దేవాలయముగా అనేక మందికి రక్షణాలయముగా ప్రేమాలయముగా స్వస్థతాలయముగా దీవెనకరంగా ఉండడానికి దేవుడు నిర్మించుకుంటున్నటువంటి దేవాలయాలవి ఏ గుడారమైన ఆలయమైన దేవుడు చెప్పినవి పరలోకములో చూపించినవి పరలోకములో నిర్మించినవి అవి భూమి మీదకి తీసుకురావాలని దేవుడు సంకల్పించి వాటిని భూమి మీద అందుకే దేవాలయములో ఎవరు ఏ పని చేసినా వరి దిల్లుతారు దేవాలయం విషయంలో ఎవరు ఏది చేసినా వర్ధిల్లుతారు హిజ్గియా దేవాలయం తలుపులు తెరిచాడు ఎంత దిల్లాడు ప్రజలందరూ కానుకలు తీసుకొచ్చారు ఎంత దీవించబడ్డారు ప్రియా దేవుని బిడలారా గమనించండి అందుకనే ఇవి పరలోకపు ఛాయారూపములు అడ్రస్ డాక్టర్ బి రవికుమార్ మేలుకొలుపు స్వరము ఇమాన్యుయల్ హీలింగ్ హోమ్ మినిస్ట్రీస్ సెకండ్ స్ట్రీట్ గాంధీనగర్ నిడదవోల్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ ఆ పిన్ కోడ్ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ జీరో వన్ ఆ ఇమెయిల్ ఐడి మేలుకొలుపు స్వరము అట్ జీమెయిల్ డాట్ కామ్ ఆ సెల్ నెంబర్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ నైన్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ మా చిరునామా డాక్టర్ బి రవికుమార్ మేలుకొలుపు స్వరము ఇమానుయలు స్వస్థత గృహ పరిచర్యలు గాంధీనగర్ రెండవ వీధి నిడదవోలు పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ మా పిన్ కోడ్ ఐదు మూడు నాలుగు మూడు సున్నా ఒకటి మా ఇమెయిల్ ఐడి నెలకొలుపు స్వరము ఎట్ జీమెయిల్ డాట్ కామ్ మా సెల్ నెంబర్ ఏడు ఆరు ఏడు ఐదు తొమ్మిది ఎనిమిది ఎనిమిది ఏడు ఆరు ఎనిమిది